హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సో ఎవరికైతే ఎస్బీఐలో ఖాతా ఉంటుందో సో వాళ్ళకి ఇప్పుడు మరింత వడ్డీ అనేది లభిస్తుంది. 31 మార్చ్ 2025 వరకు ఈ పెద్ద ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇప్పుడు మీరు మార్చ్ 2020 వరకు ఎక్కువ వడ్డీని పొందగలుగుతారు. ఇక ఫ్రెండ్స్, ఎవరికైతే అంటే ఎవరైతే ఇప్పుడు ఎస్బీఐలో ఎఫ్డి అనేది చేస్తున్నారో సో వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ రిటర్న్ అయితే లభించనుంది. ఎస్బీఐ యొక్క 400 రోజుల సూపర్ హిట్ ఎఫ్డి పథకం ఇప్పుడు మీరు ఈ తేదీ వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇక బ్యాంక్ గడువును అయితే పొడిగించడం అయితే జరిగింది. ఎస్బీఐ కొత్త ఉత్పత్తిని లాంచ్ చేస్తుంది. మీరు ఎఫ్డి మరియు ఆర్డీపై రాబడి వంటి స్టాక్ మార్కెట్ను పొందుతారు. మీరు ఇంట్లో కూర్చొని పెట్టుబడి అనేది పెట్టగలరు. ఇక ఫ్రెండ్స్, డిపాజిటర్స్ సమీకరణకు బ్యాంక్ పెద్ద ఎత్తున అవుట్ రీచ్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. చాలా పనులను డిజిటల్గా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకులు తెరవబడిన ఎఫ్డీలలో 50% డిజిటల్ మోడ్లో మాత్రమే వస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, ఇక దేశవ్యాప్తంగా ప్రతిరోజు 50 నుంచి 60 వేల పొదుపు ఖాతాలను కూడా ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు డిజిటల్గా కూడా తెరవబడ్డాయి. ఎస్బీఐ యొక్క కొత్త రాబోయే ఉత్పత్తులలో పెట్టుబడి పెట్టడం కూడా డిజిటల్గా చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఎస్బీఐ ఎఫ్డి వర్సెస్ ఎస్ఐపి ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు త్వరలో కొత్త ప్రోడక్ట్ను లాంచ్ చేయనున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఎస్ఐపి ఛాంపియన్ ఎస్బీఐ యొక్క ఈ పథకం 5,000 రూపాయలు ఎవరైతే ఇందులో పెట్టుబడి పెట్టుంటారో అంటే 5,000 రూపాయలు 3 కోట్ల ఎస్ఐపిని చేసింది. ఇక ప్రతి దశలోనూ రాబడిని అందించడంలో ఘనమైన రికార్డు అనేది పొందింది. ఇక ఫ్రెండ్స్, ఇందులో అంటే ఈ యొక్క నేమ్ అనేది చూసినట్లయితే ఎస్బీఐ కన్జంప్షన్ ఆపర్చునిటీస్ ఫండ్. ఇక ఎవరైనా మొదటి నుంచి ఈ ఫండ్ ప్రతి నెల 5,000 రూపాయలు ఎస్ఐపి చేస్తే ఇప్పుడు ఆ వ్యక్తి 3 కోట్లకు పైగా యజమాని అయి ఉండేవాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ అలాగే లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.